ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నైరుతి అంటే రాహు మాత్రమేనా, అదేవిధంగా నైరుతి అంటే రాక్షసుడు మాత్రమేనా, అందువల్ల నైరుతిలోనే బాత్రూమ్స్ ఏర్పాటు చేసుకోవాలా, ఇటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే నైరుతి అంటే రాహు మాత్రమేనా, లేదంటే అష్టదిక్పాలకులకు సంబంధించి నిరుతి అయినటువంటి రాక్షసులు మాత్రమేనా? అయితే చాలామంది వాళ్ళ లోకల్లో ప్లాన్స్ తీసుకునేటువంటి సందర్భాల్లో నైరుతిలో బాత్రూమ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా అవేర్నెస్ కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి నైరుతిలో బాత్రూమ్ ఉండకూడదు కదా అని చెప్పేసి ఆ ప్లాన్ ఇచ్చినటువంటి సిద్ధాంతి గారిని అడగడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా అయినా సరే ఎవరికైనా డౌట్ వచ్చినా లేకపోతే నైరుతిలో బాత్రూమ్కి సంబంధించి ఉండద్దా ఉండకూడదు అనేటువంటి విషయానికి సంబంధించి ప్రస్తావన వచ్చినా కూడా లోకల్ సిద్ధాంతులు చెప్పేటువంటి విషయాల అంశాలు ఏంటి అనంటే నైరుతి అంటే రాహువు నీచ గ్రహం, అదేవిధంగా నైరుతిలో రాక్షసులు ఉంటారు, అందువల్ల వీరిద్దరి యొక్క చెడు ప్రభావాలు ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులపైన పడకూడదు అని అంటే నైరుతి మూత వేయాలి, అదేవిధంగా నైరుతిలో బాత్రూములు ఉండాలి, నైరుతిలో ఫ్లోరింగ్ లెవెల్ హైట్ ఉండాలి, నైరుతిలో నీళ్లు ఉండకూడదు, ఇట్లాంటి కొన్ని అంశాలు వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణం, చాలామందికి కూడా నానుడిలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అయితే నైరుతి అంటే కేవలం రాహువు మాత్రమేనా, లేదంటే నైరుతి అనేటువంటి నిరుతి అనేటువంటి రాక్షసుడు మాత్రమేనా అంటే మనకి ఇంటిలో ఉండేటువంటి ప్రతి ఒక్క అరేంజ్మెంట్కి సంబంధించి 45 మంది అధిష్టాన దేవతల యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే నైరుతిలో ఉండేటువంటి మృగ మరియు పిత్ర అనేటువంటి పదదేవతలు ఎవరైతే ఉంటారో వీరి యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీకు చిన్న లాజిక్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి మన ఇండియాకి సంబంధించి పిఎం ఉన్నారు, అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రతి మండలానికి సంబంధించి లేకపోతే గ్రామాలకు సంబంధించి జడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళంతా కూడా ఉండడం జరిగింది, వార్డు కౌన్సిలర్లు వీళ్ళంతా కూడా ఉండడం జరిగింది. అయితే వారి ప్రాంతాల్లో వారికి ఉన్నటువంటి ప్రాబల్యము బలం వల్ల వాళ్ళు అక్కడ ఎన్నుకోబడతారు, అంటే వాళ్ళకి అక్కడ ఫస్ట్ నుంచి కూడా బలం కావచ్చు బలగం కావచ్చు అన్నీ ఉండడము, వారు కొన్ని మంచి పనులు చేయడం ఇట్లాంటివన్నీ కూడా అక్కడ పరిగణలోకి తీసుకొని అక్కడ వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ ప్రధానంగా వాళ్ళ బలం అక్కడ ఉండడం వల్ల మాత్రమే వాళ్ళు అక్కడ సర్వే అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక ఇంటికి సంబంధించి 45 మంది పదదేవతలు ఉండడం జరుగుతుంది. మన ఇంటిలో చేసేటువంటి ప్రతి ఒక్క అరేంజ్మెంటు, సెట్ బ్యాక్లో చేసేటువంటి ప్రతి ఒక్క అరేంజ్మెంట్ కూడా ఈ 45 మంది పదదేవతలకు సంబంధించినటువంటి లక్షణాలు ఫలితాలు ఇవన్నీ ఇవ్వడానికి మ్యాక్సిమం టు మ్యాక్సిమం అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అయితే నైరుతికి సంబంధించినటువంటి గ్రహానికి సంబంధించి రాహు యొక్క ఎఫెక్టు, నిరుతి రాక్షసుడికి సంబంధించినటువంటి దిక్పాలకులకు సంబంధించినటువంటి ఎఫెక్ట్లు ఉంటాయి. అయితే అవి ఎటువంటి సందర్భంలో ఉంటాయనంటే నైసర్గిక దోషాలు ఉన్నటువంటి సందర్భంలో, మనకి మోస్ట్లీ నైరుతిలో గుంతలు వచ్చినప్పుడు, చెరువులు వచ్చినప్పుడు, కుంటలు వచ్చినప్పుడు, బావులు వచ్చినప్పుడు, ఇటువంటి కొన్ని సందర్భాల్లో ఫ్లోర్ లెవెల్స్ సంబంధించి చాలా సందర్భాల్లో నైసర్గిక వాస్తుకు సంబంధించి ఎక్కువగా కూడా వీధిపోట్లకు సంబంధించి కావచ్చు, కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి పార్లకు సంబంధించి కావచ్చు, కోణాలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, కొన్నిటికి సంబంధించి నైరుతిలో ఉండేటువంటి రాహువు మరియు నిరుతి అయినటువంటి రాక్షసుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అరేంజ్మెంట్ విషయానికి వచ్చేసరికి 45 మంది పదదేవతల యొక్క ఎఫెక్టే ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ అన్ని వీడియోల్లో కూడా మోస్ట్లీ ప్రతి ఒక్క అంశానికి సంబంధించి కూడా నేను ఎక్కువగా డిగ్రీలు ప్రాధాన్యత ఇస్తూ ఆ ప్రదేశానికి ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎక్కడ మనం ఎటువంటి అరేంజ్మెంట్ చేసుకోవాలనేటువంటి అన్ని విషయాలను నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నైరుతిలో బాత్రూమ్స్ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయాలకు సంబంధించి సుమారుగా ఒక 10 నుంచి 15 దాకా వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలకు సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను ఇక్కడ పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో అనటేషన్స్లో కావచ్చు ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోగలరు. అయితే నైరుతిలో మనకి డిగ్రీలో అబ్జర్వ్ చేసుకున్నప్పుడు రాహు పదదేవతలకు వచ్చేసరికి మనకి పిత్ర మరియు మృగ ఉండడం జరుగుతుంది. మృగ వచ్చేసి
ఇంటిలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క పూర్తి నైపుణ్యాల మీద ప్రభావం చూపుతారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సౌత్ వెస్ట్ పిత్ర మరియు మృగ. ఈ ప్లాన్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్లో వచ్చినటువంటి ఆగ్నేయం బాత్రూమ్ ఏదైతే ఉందో ఇది మనకి నైరుతిలో రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాన్స్ అన్నీ కూడా మనం కన్సల్టేషన్ చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ చేసి మ్యాక్సిమం కూడా ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో రీసెంట్గా ఒక 15 డేస్ 20 డేస్లో మనం చేసినటువంటి కేస్ స్టడీస్కి సంబంధించి ఆన్లైన్ కన్సల్టేషన్స్కి సంబంధించి మోస్ట్లీ అందరూ కూడా నాకు డిగ్రీలు వాళ్ళ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి లొకేషన్ పంపించడం జరుగుతుంది. ఆ లొకేషన్ మనం చెక్ చేసుకొని డిగ్రీస్ చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళు పంపించినటువంటి వాళ్ళ హౌస్ రిఫరెన్స్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాన్ని మనం డిగ్రీస్కి చెక్ చేయడం లేదంటే నేను రీడ్రాయింగ్ చేసుకొని చెక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత అది ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ డూప్లెక్స్ కావచ్చు, విల్లా కావచ్చు, ఏమైనా సరే ఈ విధంగా మనం డిగ్రీస్ అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాము. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆల్రెడీ మాది కన్స్ట్రక్షన్ అయిపోయిందండి, డిగ్రీస్లో ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటుంటారు. కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లన్నీ కూడా వ్యక్తపరుస్తూ డిగ్రీస్లో అరేంజ్మెంట్ మొత్తం ఎలా వచ్చిందో ఒకసారి చూడండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. ఇలాగా సందర్భాన్ని బట్టి కొంతమంది అపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు తీసుకోవాలనుకున్నటువంటి ఫ్లాట్కి సంబంధించి ఏ విధంగా వచ్చాయని చెప్పేసి కూడా అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటన్నిటికి సంబంధించి మనం డిగ్రీస్ వాళ్ళ లొకేషన్ కన్స్ట్రక్షన్ లొకేషన్ కావచ్చు, అపార్ట్మెంట్ ఉన్నటువంటి లొకేషన్ కావచ్చు తీసుకొని ఆ లొకేషన్కి ఉన్నటువంటి వాళ్ళ కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి డిగ్రీస్ని చెక్ చేసుకున్న తర్వాత ఆ డిగ్రీస్ని వాళ్ళ ప్లాన్కి అప్లై చేయడం జరుగుతుంది. అది 3D ప్లాన్ కావచ్చు, 2D ప్లాన్ కావచ్చు, మనం డ్రాయింగ్ రీడ్రాయింగ్ చేసుకున్నటువంటి ప్లాన్కి కావచ్చు. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అరేంజ్మెంట్ మొత్తం ఏ విధంగా వచ్చింది చూసుకొని వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇవ్వడము మ్యాక్సిమం జరుగుతూ ఉంటుంది. ఫిజికల్ మోడిఫికేషన్స్ అవకాశం ఉంటే చేయాలి, అదేవిధంగా ఫిజికల్ మోడిఫికేషన్స్ అవకాశం లేకపోతే మాత్రం దాంట్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ కావచ్చు, కమోడ్స్ తీసేయడం కావచ్చు, కమోడ్ పెట్టకుండా బాత్రూమ్ లాగా యూజ్ చేసుకోవడం కావచ్చు. మోస్ట్లీ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ నైరుతి బాత్రూమ్స్ కొన్ని సందర్భాల్లో పూర్తి నైరుతి మరియు దక్షిణ నైరుతిలో రావడం జరుగుతుంది. మనకి కమోడ్ వచ్చేసరికి పూర్తి నైరుతిలో ఏర్పాటు చేయకూడదు. కొన్ని సందర్భాల్లో రూమ్ అంతా వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే నైరుతి మరియు దక్షిణ నైరుతిలో రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అటువంటి దానికి సంబంధించి అయితే ఇక్కడ వచ్చేసి కమోడు ఆ రూమ్కి ఆగ్నేయంలో డిగ్రీలో చూసుకున్నప్పుడు దక్షిణ నైరుతిలో రావడం జరిగింది. నేను ప్రీవియస్గా కూడా మీకు వీడియోలో చెప్పడం జరిగింది, మనకి రూమ్లో కమోడ్ ఎక్కడొచ్చింది అనేది అసలు ఇంపార్టెంటే కాదు, హౌస్ మొత్తానికి చూసుకున్నప్పుడు డిగ్రీల్లో కమోడ్ ఎక్కడొచ్చింది ఒకసారి చూసుకోండి అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా మనకి కొన్ని సందర్భాల్లో బాత్రూమ్ మొత్తం కూడా కొంత నైరుతిలో రావచ్చు, కొంత దక్షిణ నైరుతిలో రావచ్చు. అటువంటి సందర్భంలో కమోడ్ ఒక్కటి మనం ప్రాధాన్యత ఇస్తూ కరెక్ట్ ప్లేస్మెంట్ తీసుకోవాలి. తర్వాత నైరుతి రాహు ప్రదేశము, తర్వాత నైరుతిలో వాటర్ ఉండకూడదు, పంచతత్వాలకు సంబంధించి కూడా కొంత ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే మనం బాత్రూమ్ని నీట్ అండ్ క్లీన్గా హైజీనిక్గా మెయింటైన్ చేసుకోవాలి, తడిగా ఉండకూడదు బాత్రూమ్ ఎట్టి పరిస్థితుల్లో. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నైరుతిలో బాత్రూమ్ ఉన్నప్పటికీ కూడాను నైరుతిలో ఉన్నటువంటి బాత్రూమ్ యొక్క ఎఫెక్ట్ మనకి లేకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే రూమ్లో దక్షిణ నైరుతి ఎక్కడ వస్తుందో చూసుకొని డిగ్రీలు యాజ్ పర్ డిగ్రీస్ చూసుకొని మనం కమోడ్ ప్లేస్మెంట్ అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ప్లాన్కి సంబంధించి కూడా ఇక్కడ వచ్చినటువంటి కామన్ బాత్రూమ్ దక్షిణ నైరుతి, అదేవిధంగా నైరుతి భాగాల్లో ఇక్కడ మనకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం కమోడ్ ప్లేస్మెంట్ కొద్దిగా కరెక్ట్గా వచ్చిందంటే రూమ్ మొత్తం కొద్దిగా ఆ దక్షిణ పూర్తిగా నైరుతిలో ఉన్నా కూడా నీట్ అండ్ క్లీన్ కండిషన్స్, తర్వాత టైల్స్, తర్వాత కలర్ కాంబినేషన్స్, వీటిలో కొన్నింటిలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అక్కడ మనకి బ్యాలెన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మనం నైరుతిలో బాత్రూమ్ పెట్టుకోవచ్చు అంటే ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు, అది మనకి కంప్లీట్గా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మీద, జాబ్ మీద, కెరియర్ మీద, పిల్లల మీద, తర్వాత వైవాహిక జీవితానికి సంబంధించి చాలా అంశాలపైన దుష్ప్రభావాలు చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నైరుతి ఉండేటువంటి బాత్రూమ్స్ ఏవైతే ఉంటాయో అవి పదదేవతల యొక్క ఫలితాలు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తప్పితే రాహువు యొక్క ఎఫెక్ట్ నీచగ్రహం అని చెప్పేసి అక్కడ బాత్రూమ్ పెట్టారనంటే మాత్రం మనకి ఇబ్బంది అయిపోతుంది. రాహు కూడా నీచగ్రహం అయినప్పటికీ చాలా ఉన్నత స్థాయి, ఉచ్చ స్థాయి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రాహు మంచి స్టేట్లో ఉన్నాడు అని అంటే మాత్రం అసలు ఆ వ్యక్తిని మనం పట్టుకోలేము. ఆర్థికంగా కావచ్చు, ఆలోచనల పరంగా కావచ్చు, ఆ వ్యక్తి యొక్క స్ట్రాటజీస్ కావచ్చు మనం అసలు
పట్టుకోలేము. కాబట్టి రాహు ప్రదేశంలో కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో నీచం అనేది రాకూడదు. చాలా మంది రాహు ప్రదేశంలో అశుద్ధం ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు, ఎన్క్లోజ్డ్గా ఉండాలి, రూఫ్ ఉండాలి.